మా ఛానల్ వీడియోస్ నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇక్కడ ఉన్న బెల్ గంట సింబల్ని నొక్కండి. ఇలా చేయడం వల్ల ఎలాంటి డబ్బులు ఖర్చు కావు. సరే, నేను దీని గురించి ఇలా కొనసాగించి చెప్తే ఉన్న 7 రోజుల్లో 8 పువ్వులు. నా భార్య ప్రారంభం చేస్తూనే నాతో మాట అంది, అసలు నీకు రోజుకు ఓ పువ్వు అయితేనే ఇబ్బంది కదా, 7 రోజులు 8 పువ్వులు మొదలెట్టారేమిటండి, సరిపోతుందా అని అడిగింది. నిన్ననే వెనకబడ్డారు అని చెప్పడానికి ఒక పువ్వు ఒక రోజు అవలేదు అంది ఇంటికి వెళ్ళగానే, అంటే ఇక వెనకబడ్డావు బాగా అని. కాబట్టి నేను ఇక్కడతో అహింస అన్న పుష్పాన్ని విడిచిపెట్టి అంటే అక్కడతో దాని ప్రవచనం పూర్తి చేసి రెండవ పుష్పం అహింసా ప్రథమం పుష్పం పుష్పం ఇంద్రియ నిగ్రహ, రెండవ పుష్పం ఇంద్రియ నిగ్రహము. ఇది చాలా గంభీరమైనటువంటి విషయం, మీరు కొంచెం జాగ్రత్తగా దీన్ని శ్రద్ధాళువులై పట్టుకోవలసి ఉంటుంది. ఇంద్రియములు అని ఈ శరీరమునందు పరమేశ్వరుడు కల్పించాడు 10. 5 కర్మేంద్రియములు అంటారు, 5 జ్ఞానేంద్రియములు అంటారు. ఈ జ్ఞానేంద్రియములు కర్మేంద్రియములు తేలికగా అర్థం చేసుకోవాలి అంటే మనసుకి సేవకుల వంటివి. ఈ 10 కూడా మనసుకి సేవ చేస్తూ ఉంటాయి ఎప్పుడు, దాని యొక్క ఆజ్ఞ అనుల్లంఘనీయము, వాటికి ఆ మనసు యొక్క ఆజ్ఞని అతిక్రమించం. వీటిని ఎప్పుడు పోల్చినా శాస్త్రంలో గుర్రాలతో పోలుస్తారు ఇంద్రియాలని, అవి స్వేచ్ఛగా విహరిస్తూ ఉంటాయి, వాటిని అదుపు చేయడం చాలా కష్టం. దేవి భాగవతంలో శుకబ్రహ్మ జనక మహర్షి దగ్గరికి వెడతారు, జనక మహారాజు గారు ఆ శుకబ్రహ్మతో మాట్లాడుతూ ఒక మాట అంటారు, ఆయన నేను గృహస్థాశ్రమం తీసుకోను అంటాడు. గృహస్థాశ్రమం తీసుకోను అన్నప్పుడు జనక మహారాజు గారు శుకుడితో మాట్లాడుతూ ఒక మాట అంటాడు, ఇంద్రియాణి బలిష్టాని నియుక్తాని మానద అపక్వస్య ప్రకుర్వంతి వికారాం స్థాననేకశః అంటాడు. ఇంద్రియములు బహుబలిష్టములైనవి, ఇక వాటి బలాన్ని చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు. వాటి వేగం అలా ఉంటుంది, వాటి బలం అలా ఉంటుంది, ఈడ్చేస్తాయి, అంత బలవత్తరమైనటువంటివి. అందులో కర్మేంద్రియములు జ్ఞానేంద్రియముల వలన ప్రభావితమైన మనసు యొక్క ఆజ్ఞని పాలిస్తాయి. అత్యంత బలవత్తరమైనవి ఏవి అంటే లోకంలో జ్ఞానేంద్రియములే, కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మము. వీటికి ఉన్న పెద్ద లక్షణం ఏమిటంటే ఇవి ఎప్పుడు వీధిలో పడేస్తూ ఉంటాయి మనసుని, వీటికి అదే పని, విశృంఖలత్వం తిరుగుతుంటాయి. వీటికి ఎప్పుడు లక్ష్యం ఒక్కటే ఉంటుంది, ఏమిటి ఆ లక్ష్యం అంటే సుఖము. సుఖము అనబడేటటువంటి లక్ష్యము కొరకు అవి గుర్రాలు తిరిగినట్టు తిరుగుతుంటాయి. అందుకే ఇంద్రియాలను ఎప్పుడు అశ్వాలతో పోల్చడం, మనస్సు అనేటటువంటి కళ్యాణ్ణి వేసి బుద్ధి అన్న సారథి పట్టుకుంటాడు అని. ఇప్పుడు ఈ ఇంద్రియములు, కన్ను బయట చూస్తూ ఉంటుంది ఎప్పుడు, చెవి వింటూ ఉంటుంది, నాలుక రుచి చెప్తూ ఉంటుంది, చర్మము స్పర్శ చెప్తూ ఉంటుంది, ముక్కు వాసన చెప్తూ ఉంటుంది. ఈ 5 ఇవి చెప్పడం ద్వారా బయట ఉన్న విషయాలన్నిటినీ అంటే బ్రహ్మాండంలో ఉన్న విషయాలన్నిటినీ మనసు దగ్గరికి తీసుకెళ్తాయి. వీటి పని ఏమిటంటే చెప్పడమే పని వాటికి, అంతే ఇక అలా చెప్తూ ఉంటాయి. అయితే మనసు పట్టుకుందనుకోండి, ఇంద్రియం చెప్పిన దాన్ని మనసు పట్టుకుందనుకోండి, రుచి అంటారు, రుచి అంటే లోపల నమోదవుతుంది, అలా నమోదు అవ్వలేదనుకోండి వెళ్ళిపోతుంది, కానీ ఇంద్రియం తన ధర్మం తాను నిర్వర్తిస్తుంది. ఒక ఉదాహరణ మీకు నేను చెప్పాలంటే, ఇప్పుడు నేను ఉపన్యాసానికి వచ్చాను, ఇప్పుడు నేను ఉపన్యాసానికి వచ్చినప్పుడు మాధవరావు గారి కార్యక్రమం వస్తున్నాను, వస్తున్నప్పుడు కంటి ధర్మం ఎన్నో చూసింది, నేను ఏవి చూశానో అవన్నీ నాకు జ్ఞాపకం ఉన్నాయా, జ్ఞాపకం ఉండవు. అంటే కన్ను చూసినా మనసు పట్టుకోలేదనుకోండి, కన్నన్న ఇంద్రియము మనసు ఆ విషయంలో కలవలేదనుకోండి, పుచ్చుకోదు మనసు, చూడటం ధర్మంగా కన్ను చూస్తూ వెళ్ళిపోతుంది. మనసు పుచ్చుకుందనుకోండి ఎక్కడైనా, నేను వచ్చేస్తున్నప్పుడు గోసంరక్షణపై పెద్ద బహిరంగ సభ అని బోర్డు చూశాను అనుకోండి, అరే గోసంరక్షణ మీద పెద్ద బహిరంగ సభ అంటే చాలా గొప్ప సభ, దీనికి వెళ్ళాలరా,
ఎప్పుడో చదవడానికి అవ్వలేదు, కారులో వచ్చేసాను. రేపు ఒకసారి ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఒకసారి అటుగా వెళ్ళి అక్కడ ఆగి ఆ బ్యానర్ చదవాలి నేను అనుకున్నాను అనుకోండి, ఇప్పుడు కన్ను చూసిన దాన్ని మనసు పట్టుకుంది. అలా పట్టుకోలేదనుకోండి తెలియదు, మనసు గ్రహించదు. ఎందుచేత అంటే మీరు చూడండి, అది ఐదు ఇంద్రియముల విషయంలోనూ ఉంటుంది. నేను ఏదో మంచి ఏదో చాలా తీవ్రంగా ధ్యానంతో పుస్తకం చదువుకుంటున్నాను అనుకోండి, ఎవరో వచ్చి ఆ పక్కన ఉన్నటువంటిది ఏదో నేను మంచినీళ్ళు తాగా అక్కడ పెట్టేసినటువంటి ఒక పాత్ర పట్టుకుని వెళ్ళిపోయారనుకోండి, నాకు వాళ్ళు వచ్చి వెళ్ళిపోయారని లేకపోతే వాళ్ళు నాతో ఏదో మాట్లాడదామని ఇలా ఇలా అంటే నాకు స్పర్శేంద్రియానికి తగిలింది వారి చేయి, కానీ మనసు పుచ్చుకోవాలా నాకు తెలియదు. కాబట్టి నేను వచ్చాను ఇందాక మిమ్మల్ని పిలిచాను కానీ మీరు పలకలేదు, అంటే తట్టి పిలిచాను కానీ మీరేం పలకలేదు, అంటే చర్మం స్పర్శ పుచ్చుకుంది కానీ మనసు పుచ్చుకోలేదు. అలాగే మీరు చూడండి, మనకందరికీ బాగా అలవాటైపోయిన వస్తువు ఏది అంటే ప్రపంచంలో అన్నిటికన్నా ఇవాళ చాలా చాలా ముఖ్యమైనది ఏది అంటే సెల్ ఫోన్. అది ప్రవచనానికి వెళ్ళినా చేతిలో ఉండాలి, లేకపోతే ఏదో ప్రాణం పోతుంది అన్నట్టు. తాను పాడవ్వాలి, పక్కవాడిని పాడి చేయాలి, అందుకని చేతిలో ఉండాలి అది. అందుకని ఆ సెల్ ఫోన్ పట్టుకెడతారు, అది మోగుతుంది, వాడు వినలేదనుకోండి అది మిస్డ్ కాల్ నోట్ వేస్తుంది, నేను మోగాను వినలేదని. మనసు పట్టుకోకపోతే ఇంద్రియంతో, ఇంద్రియం యొక్క చేష్టితమును మనసు పుచ్చుకోకపోతే అది నమోదవదు, మనసు పుచ్చుకుంటే నమోదవుతుంది. ఇప్పుడు ఇంద్రియాలు ఏం చేస్తాయంటే మనసును ఎప్పుడు బయటికి లాగుతూ ఉంటాయి. అది వారు చూసావా, లవకుశ చూద్దాం అనిపిస్తే పర్వాలేదు, ఏదో పనికి మాలింది చూసి అది చూడాలి తప్పకుండా, అది ఏమిటో అలా ఉంది, ఆ బొమ్మ అలా ఉంది, అక్కడికి వెళ్ళి చూడాలి, ఆ సినిమా చూడాలి, ఆ సినిమా చూడాలని లాగేసింది అనుకోండి, కర్మేంద్రియాలు ఏం చేస్తే చేస్తాయంటే కాళ్ళు చేతులు శరీర సంఘాతము వెళ్ళి అందులో కూర్చు చూస్తాం. ఇంద్రియములు మనసుని ప్రభావితం చేసి లాగేస్తుంటాయి. అయితే మీరు నన్ను ఒక మాట అడగచ్చు, ఏమండి అలా లాగేస్తే వచ్చే నష్టం ఏమిటండి అని. అసలు ఇంకా ఇది ప్రమాదకరము, ఇది భద్రత అయినది అన్న మాట లేకుండా ఇంద్రియములు ఎటులాగితే తెలిపోతోంది అనుకోండి, సారథి చెప్పిన వైపు గుర్రాలు వెళ్ళాలి తప్ప గుర్రాలు ఎట్టెడితే సారథి వెళ్ళాలను అటే వెళ్ళిపోవడానికి గుర్రాలను వదిలిపెట్టేశారనుకోండి, ఇప్పుడు ఆ రథం ఎట్టెడుతుంది, లక్ష్యాన్ని చేరుతుందా, చేరదు. అన్నవరం వెడదామని గుర్రబండి ఎక్కినవాడు ఆ గుర్రాలు తీసుకెళ్ళి అనకాపల్లిలో అయిపోతే అక్కడ దిగాలంతేవాడు, ఎందుకంటే ఆ సారథికి వాటిని నడపడం రాదు, ఆ గుర్రాలు ఎటుపోతే అడిపోతుంది. అప్పుడు జీవుడు లోపల కూర్చున్నవాడు ఎట్టెడతాడు, రథం ఎటెళ్ళిందో అటెడతాడు. ఇంద్రియములు ఎప్పుడూ లాగేది దేని వైపుకు పెడతాయంటే దానికి శాస్త్రంతో ప్రమాణంతో సంబంధం ఉండదు, సుఖము దానికి ఏది నచ్చుతుందో అది చేసేయమంటాడు. ఇప్పుడు ఆ ఇంద్రియములు అత్యంత బలిష్టములు, వాటిని నియంత్రించడం సాధ్యం కానే కాదు. ఇంద్రియాని బలిష్టాని ననియుక్తాని మానదా, నేను చెప్పట్లా జనక మహారాజు గారు చెప్పారు, అపక్వస్య ప్రకుర్వంతి వికారాం స్థాననేకశః, అవి త్రాచుపావులు లాంటివి, వాటిని మీరు కాలు కింద పెట్టి తొక్కి పెట్టారనుకోండి, ఇప్పుడు అలా త్రాచుపావు వచ్చేసింది అనుకోండి, నేను గభాలను భయపడిపోయి దూకాను అనుకోండి, నా అరికాలు వెళ్ళి త్రాచుపావు యొక్క తలకి ఓ నాలుగు అంగుళాల ఇవతల పడింది అనుకోండి, ఇప్పుడు పావు పైకి తల ఎత్తలేదు కాబట్టి నేను క్షేమం, నా కాలు కింద పావు ఉన్నంతసేపు ఇంకా నన్నేం చేయలేదు, కానీ అది తోక తిప్పుతుందా, తిప్పి నా కాలు చుట్టుకుంటుందా, పైకి లేద్దామని ప్రయత్నం చేస్తూ ఉంటుందా, నేను కాలు కింద పెట్టిన త్రాచుపం కాలు కింద ఎంతసేపు ఉంటుంది, ఎప్పుడో అప్పుడు నేను కాలు ఎత్తాలా, కాలు ఎత్తాను అనుకోండి, కాలు ఎత్తిన ఉత్తర క్షణంలో ఏమవుతాను, కాటేహేస్తుంది. అపక్వస్య ప్రకుర్వంతి, ఇంద్రియములను గెలిచే విధానము తెలియకుండా ఇంద్రియములను అణిచిపెట్టే ప్రయత్నం చేస్తే ఇంద్రియాలు అదును చూసి కాటేసేస్తాయి. బలవంతంగా నిగ్రహించారనుకోండి ఇంద్రియాలని, అప్పుడు అవి ఏం చేస్తాయంటే అదును చూస్తాయి, ఎప్పుడో బలహీనంగా ఉంటుంది మనసు, ఆ బలహీనంగా ఉన్న సమయం చూసి కాట్లు వేస్తాయి, అపక్వస్య ప్రకుర్వంతి వికారాం స్థాననేకశః, కరుస్తాయవి. అందుకు చెప్పాడు జనకుడు, భ్రమం సర్వతీర్థేషు స్నాత్వా స్నాత్వా పునఃపునః నిర్మలం నమనో యావత్ తావత్ సర్వం నిరర్ధకం. ఎన్ని తీర్థాలకు వెళ్ళినా ఎన్ని చోట్ల స్నానం చేసినా మనసు నిర్మలం కాకపోతే ఇంద్రియాలను జయించలేడు. అందుకే శమము దమము అని రెండు మాటలు. ఇంద్రియాలను గెలవాలంటే ఏం చెయ్యాలని అడిగారు. ధార్మికమైనటువంటి భోగము దానికి అందచేసేయాలి.
అందచేసి పరిశీలన చెయ్యాలి. మీరు నన్ను చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ఈ విషయాన్ని. ధర్మంతో ముడేస్తారు అందుకే కామాన్ని. ఇప్పుడు ఇంద్రియములున్న ఈ కంటికి చూడడం సంతోషం, ఈ చెవికి వినడం సంతోషం, ఈ చర్మానికి ముట్టుకోవడం సంతోషం, ముక్కుకి వాసన చూడడం సంతోషం, నాలుకకి రుచి సంతోషం. ఇప్పుడు ఈ సంతోషాలు ఉన్మాదాన్ని పొందకముందే ధర్మంతో ముడేశారనుకోండి, ఓ చక్ర పొంగల్ తినాలనుంది, ఎప్పుడు నువ్వు అలా మధుర పదార్థాలని తినకూడదు అని నేను అన్నాను అనుకోండి, ఎప్పుడో అప్పుడు అవి దొంగతనం చేయిస్తాయి, దొంగతనంగా వండుకు తినేట్టు చేస్తాయి. చక్ర పొంగలి వండి ఈశ్వరుడికి నివేదన చేసి ప్రసాదంగా పుచ్చుకోండి, ఏమీ తప్పు లేదని నేను అన్నాను అనుకోండి. ఇప్పుడు మీరు చక్ర పొంగలి వండి వెంకటేశ్వర స్వామికి నివేదన చేసి మీరు ప్రసాదంగా పుచ్చుకున్నారు అనుకోండి, ధర్మముతో కామముని ముడేసేసాను అనుకోండి, ఇప్పుడు ఉద్వేగం లేదు ఇంద్రియానికి, ఇంద్రియం దోషం లేకుండా తప్పుకుంది, మీరు తప్పించారు ఇంద్రియాన్ని. అలాగే కామము పొటమరించింది అనుకోండి, ఒక్క స్త్రీతో ముడివేస్తారు కామాన్ని, ధర్మము చేత ముడివేస్తారు కామాన్ని, కామమంతా ఆమెయందే, మిగిలిన వాళ్ళందరూ కామాక్షి స్వరూపిణులు, నీ కామము ఆమెయందు అంతే. ధర్మేచ అర్ధేచ కామేచ నాతిచరామి, ఆమెని అతిక్రమించను, ఆమెయందే నా కామము, తప్ప అన్యులయందో ఉండదు. అన్యులు కామాక్షి స్వరూపిణులు, జగదంబాస్వరూపిణులు, మాతృవత్ సర్వ మాతృవత్పరదారేషు, ఇతరుల్ని కన్నతల్లిలా చూడడం, భార్య ఎందు కామముంచుకోవడం. ఇప్పుడు కామము ధర్మంతో ముడిపడిపోయిందనుకోండి, పుట్టినటువంటి కొడుకు నిన్ను పున్నానను నరకం నుండి తప్పించేవాడు అవుతాడు, అర్థము ధర్మబద్ధమై కూర్చుంటుంది వచ్చిన సంతానం. అందుకని ధర్మంతో ముడేస్తారు ఇంద్రియాల్ని. ఇంద్రియాలు ధర్మంతో ముడిపడిపోయాయి అనుకోండి, అప్పుడు ఇంద్రియాలు ధార్మికమైనటువంటి వాటిని చూసి లోపలికి తెచ్చి కోరికలుగా పటమరించి తీర్చుకున్నా దోషం లేదు. లేకపోతే ఇంద్రియాల్ని భగవంతుడిచ్చి భోగాల్ని ఆయనే పెట్టి బ్రహ్మాండంలో, నువ్వు ఇంద్రియ నిగ్రహంతో ఉండాలి, నువ్వు కంటితో చూడకూడదు, చెవితో వినకూడదు, చేతితో ముట్టుకోకూడదు, నాలుగుతో ఏది తినకూడదు, ముక్కుతో వాసన చూడకూడదు, అలా ఉండకపోతే చంపేస్తాను, నరకానికి తీసుకుపోతానన్నాడు అనుకోండి, పరమేశ్వరుడు అంత పైశాచిక మనత్వంతో ఉన్నవాడు ఇంకోడు లేడు, అవునా కాదా? మీరు భయపడతారేమో, నేను భయపడను, నేను అలాగే చెప్తాను. అసలు బ్రహ్మాండంలో భోగాలు పెట్టమని ఎవడు చెప్పాడు? ఇక్కడేమో ఇంద్రియాలు పెట్టమని ఎవడు చెప్పాడు? ఈ ఇంద్రియాలతో భోగాల్ని అనుభవించకూడదు, అలా చూడకూడదు, నువ్వు ఆ ఇంద్రియాలు గుర్రాల్లా తిరగకూడదని చెప్పమని ఎవడు చెప్పాడు? సాధన నేను చేసుకోనా, చేసుకుని నేను నియంత్రించుకోనా? అలా నియంత్రించుకోకపోతే నన్ను పట్టుకుపోతావా నరకానికి? ఎందుకే ఈ వ్యవస్థ? ఎవడిమ్మన్నాడు నాకు ఇంద్రియాలు? ఎవడిమ్మన్నాడు ఆ ఇంద్రియాలకి ప్రకోపం? ఇవ్వకపోతే వచ్చిన నష్టం ఏమిటి? అసలు ఇంద్రియాలకి ప్రకోపం లేదనుకోండి, ఏమిటి ఇప్పుడు వచ్చిన నష్టం? గొడవలేదుగా, హాయిగా ఉంటాంగా అందరం, ఎందుకు పెట్టినట్టు ప్రకోపం? అంటే మీరు చాలా జాగ్రత్తగా సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవాలి. నేను మీతో నేను మనవి చేసే విషయాన్ని మీరు పరమేశ్వరుడికి నివేదన చేసిన పాయసాన్ని స్వీకరించినంత పవిత్ర హృదయంతో స్వీకరించాలి. ధార్మికమైన సంతానము కలగడానికి మనసు ప్రహృష్టమై అత్యంత సంతోషంతో స్త్రీ పురుష సమాగమం జరగాలి అని శాస్త్రవాక్కు. తప్ప అలా ఒకరు ఖేదంతో ఉండి ఒకరు సంతోషంతో ఉండి సమాగమం జరగకూడదు. అది ఆ ఉల్లాసభావన కలగడానికి ప్రకృతి యందు శరీరాల్ని స్త్రీ పురుషాన్ని విభాగం చేశాడు పరమేశ్వరుడు. అందుకే అన్నిటి యందు రెండింటిని సృష్టించాడు, శివంగి సింహము, పెద్ద పులి ఆడది మగది, పులి పిల్లి మగపిల్లి ఆడపిల్లి, కోడి పుంజు పెట్ట, మనుష్యులు ఆడ మగ, అన్నిటి యందు విభాగం తెచ్చాడు. ఎందుకు ఈ విభాగం తేవడం అంటే, ఇంద్రియములు చూసి ప్రహృష్టమై సంతోషాన్ని పొంది బాగా ఉత్సాహంగా సంతోషంగా భార్యతో సమాగమం జరిపితే దాని వలన నీకు ఉత్సాహవంతుడు తేజోవంతుడు శాస్త్రమునందు విశ్వాసమున్న కుమారుడు కలిగి, ఆ కుమారుడు కలగడం వల్ల నువ్వు పితృణం నుంచి విముక్తుడు అవుతావు, జీవుడు విముక్తి పొందుతాడు, ఇప్పుడు నువ్వు శాస్త్రాన్ని పట్టుకుని మోక్షం వైపుకి నడవచ్చు. అందుకు ఇచ్చాడు ఇంద్రియాలు. పరమేశ్వరుడు ఇంద్రియాలు నీకిచ్చింది ఒకందుకు, నాన్నగారు చాలా ఐశ్వర్యవంతుడు, ఆ డబ్బు అంతా ఒకడే కొడుకు అని నీకు ఇచ్చాడు. నాన్నగారు నాకు ఇంత డబ్బు ఇచ్చి ఉండకపోతే నేను గుర్రపంద్యాలకు వెళ్ళేవాడిని కాదంటే అది నాన్నగారిదా తప్పు? నాన్నగారు డబ్బిస్తే నేను గుర్రపంద్యాలకు వెళ్ళమని చెప్పారా? నాన్నగారు డబ్బిస్తే దాన్ని ధార్మిక కార్యక్రమాలకు ఉపయోగించి నాన్నగారి పేరు మీద గుడి కట్టద్దని చెప్పారా నాన్నగారు? నువ్వు గుడి కట్టచ్చుగా, నువ్వు అది ఎందుకు చేయలేదు?
నీకు ఇంద్రియాలు ఇచ్చి ఇంద్రియాలకి ప్రకోపం ఇచ్చింది ఎందుకు అంటే దాని చేత నువ్వు తృప్తితో ధార్మిక జీవనం చెయ్యాలి. ఇప్పుడు ఒకవేళ అలా ఇంద్రియాల్ని ధార్మికంగా ఉపయోగించుకోలేకపోతే ఎవరికి చెప్పాలి? ఎవరు ఇంద్రియాలు ఇచ్చారో వాళ్ళకే చెప్పాలి. అది శరణాగతి. శరణాగతి అన్నమాట అప్పుడు వస్తుంది. పరమేశ్వర, నువ్వు నాకు ఇంద్రియాలు ఇచ్చావు, కన్నిచ్చావు, ఈ కంటితో నన్ను ఏం చూడమన్నావు? ధార్మికమైనవన్నీ చూడరా అబ్బాయి అని చెప్పావు. జలపాతం వంక చూడు, ఈశ్వర సృష్టి, అబ్బా ఎలా పడుతోందయా జలపాతం, పరమేశ్వర నిర్మాణం అని సంతోషించు. ఏం తప్పు లేదు అందులో. నీటిలో చేప ఈడ్తోంది, అబ్బా నీటిలో ఏమి ఈడ్తోందండి చేప, ఈశ్వరుడు ఎలా పెట్టాడండి, నేను నీటిలో అలా ఉండలేను, చేప ఉండేటట్టు పెట్టాడు, ఏం తమాషా అన్నావు. ఏం తప్పు లేదు. ఒక మధుర పదార్థం ఈశ్వరుడికి నివేదన చేసి తిన్నావు, ఏమీ తప్పు లేదు. ఒక మంచి వేణునాదం చెవితో విన్నావు, ఏమీ తప్పు లేదు. కానీ ఈశ్వరుడిచ్చిన కంటితో చూడకూడనివి చూడకుండా ఉండలేకపోతున్నావు, కంటిని కనీసం ముయ్యలేకపోతున్నావు, చెవితో వినకుండా ఉండలేకపోతున్నావు. ఇప్పుడు ఎవరికి చెప్పాలి? ఎవరు నీకు ఈ కళ్ళు చెవులు ఇచ్చాడో వాడికే చెప్పాలి. ఎవరు ఇచ్చాడు? పరమేశ్వరుడు ఇచ్చాడు. వాడి మ్రోలకు వెళ్ళి నిజాయితీతో చెప్పాలి. అక్కడికి వెళ్ళి నటసార్వభౌమ నటరత్నాల నటించకూడదు. ఈశ్వరుడి దగ్గరకు వచ్చి చెప్పాలి, పరమేశ్వర మీరు నాకు కన్నులు ఇచ్చారు, ఈ కన్నులకి చూడగలిగిన శక్తిని ఇచ్చారు, దీనితో ధార్మికంగా చూసి సంతోషించమని చాలా ఇచ్చారు, మీరు ఏవి చూసి సంతోషమంచమని చెప్పారో అవి తప్ప, ఏవి ఎలా చూడకూడదని చెప్పారో అవే చూడమని నా కన్ను నా మనసు నన్ను ప్రకోపం చేస్తున్నాయి, దీనివల్లనే పాడైపోతున్నారు, కాబట్టి పరమేశ్వర నా మనసు మీరు మార్చి, నా మనసు మారడం వల్ల నా కన్ను నా మనసు భద్రంగా ఉండేటట్టుగా చూడగలిగిన శక్తి నాకు మీరివ్వండి, నేను లేకపోతే నేను పాడైపోతున్నానని మీకు ఎవరిచ్చారో వారితో చెప్పాలి. అది శరణాగతి అంటారు. అంటే అయ్యా నేను సక్రమంగా వినియోగించుకోలేకపోతున్నాను, మీరే దాన్ని జాగ్రత్తగా చూడండి. ఐశ్వర్యం ఉంటే పాడైపోతున్నాను అనుకున్నాడు అనుకోండి, ఐశ్వర్యం అంతా పట్టుకెళ్ళి ఓ ట్రస్ట్కి రాసేసి, ఇదిగో ఈ ట్రస్ట్ ఈ కార్యక్రమాలకే వాడుతుంది అని రాసిచ్చేసి, అందులో ఓ కార్యక్రమం ఏమిటి అంటే అన్నపానాదులకు వస్త్రానికి ఉండడానికి లోటు లేకుండా ఈ డబ్బిచ్చిన వాడిని కూడా జీవితాంతము చూడడము అని కూడా పెట్టి ఓ ట్రస్ట్కి డబ్బిచ్చేసాడు అనుకోండి. ఇప్పుడు ఆ ట్రస్ట్ ఏం చేస్తుంది? ఓ పెంకుటిల్లు రెండు ఫ్యాన్లు వేసి ఆయన అన్నం తినడానికి కావలసినవి ఇచ్చి, నాలుగు పంచెలు నాలుగు ఉత్తరయ్యాలు నాలుగు లాల్చీలు నాలుగు బనీన్లు అవి ఇచ్చి మిగిలిన డబ్బుతో ధార్మిక కార్యక్రమాలు చేస్తుంది. ఓసారి రాసి ఇచ్చేసి ట్రస్ట్కి ఇచ్చేశాక మళ్ళీ మధ్యలో నీకు వెర్రి కోరికలు పుట్టినా నువ్వు ఆ డబ్బుతో గుర్రపంజాలకు వెళ్ళలేవుగా. నీ బలహీనత నుండి తప్పుకోవడానికి నువ్వు ట్రస్ట్కి ఇచ్చేసినట్టే ఏ పరమేశ్వరుడిచ్చిన ఇంద్రియాల్ని నువ్వు సక్రమంగా వాడలేకపోతున్నావో ఆ విషయాన్ని ఆ ఇంద్రియాలిచ్చిన పరమేశ్వరుడికే చెప్పడం శరణాగతి. అయ్యా నేను వాడుకోలేను, మీరే వాడుకునేటట్టు చెయ్యండి అని చెప్పడం శరణాగతి. ఈ మార్గమునందు ప్రయాణించడంలో ఇంద్రియములను మూత వేస్తాడు ఒక్కొక్కడు. ఇది రెండిటి యొక్క శుద్ధి చేత జరుగుతుంది. ఇది మీరు జాగ్రత్తగా పట్టుకోవాలి. మనసు చాలా శుద్ధంగా ఉందనుకోండి, మనసు చాలా పవిత్రంగా ఉంది, మనసు యందు ఏ విధమైనటువంటి దుష్టమైన ఆలోచనలు లేవు, లేకపోతే ఇప్పుడు మనసు ఏమంటుంది, ఏమీ తోచలేదనుకోండి, అయ్యప్ప స్వామి దేవాలయానికి పోదాం కాసేపు, పోయి ఆ వేప చెట్టు రావి చెట్టు కింద కూర్చుంటే ఆ దత్తాత్రేయ స్వామివారి గుడి అయ్యప్ప స్వామి గుడి అలా ఓసారి ప్రదక్షిణం చేస్తే కృష్ణ భగవానుడు పరదేవతాస్వరూపిణి అమ్మవారు పక్కన రామాలయం వచ్చి వెళ్ళే భక్తులు కాసేపు ఏదో కార్యక్రమాలు వాటి గురించి కాసేపు మాట్లాడుకుని వద్దాం పోదాం పదండి అంటారు. ఆయన ఏం చేస్తాడు? వెళ్ళా చెట్టు కింద కూర్చుంటాడు కాసేపు, ఏదో ఒక చదువుకుంటే కాసేపు చదువుకుంటాడు, లేకపోతే ఏదో భగవంతుడి గురించి కాసేపు మాట్లాడుకుంటాడు, తిరిగి వచ్చేస్తాడు. ఇప్పుడు మనసు పవిత్రంగా ఉందనుకోండి ఇంద్రియాలు తమంత తాము బాగా వాడబడతాయి, అది మీరు బాగా పట్టుకోవాల్సి ఉంటుంది. ఇంద్రియములు మనసు శుద్ధిగా ఉంది ఇక ఇంద్రియములు పాడయ్యే అవకాశం ఉండదు. ఎందుకనంటే వాటిని తప్పుగా వాడసం. ఆ వ్యక్తి మంచివాడు అనుకోండి, డబ్బు ఆయన్ని ఏం పాడు చేస్తుంది, మంచి పనులే చేస్తాడు. అలా మనసు శుద్ధిని పొందితే ఇంద్రియములు సక్రమముగా వాడబడతాయి. అదే అంటుంది, ప్రాణేశ నీమంజు భాషలు వినలేని కర్ణరంధ్రం బుల కలిమియేల భువనమోహన నిన్ను పొడగానగాలేని చెచ్చురింద్రియముల సత్వమేల
పురుషరత్నమని భోగింపగాలేని తనులత వలని సౌందర్యమేల దైత నీయధరామృతం బానగాలేని జిగ్మకు పలరుచి సిద్ధియేల నీరజాతనయన నీవన మాలికా గంధమబ్బలేని ఘణమేల ధన్యచరిత నీకు దాస్యంబు చేయని జన్మమేల వేయి జన్మములకు అంటుంది రుక్మిణీదేవి. భగవంతుణ్ణి చూడాలి, భగవంతుని యొక్క కథలు చెవులతో వినాలి, భగవత్ ప్రసాదాన్ని నాలుగు మీద వేసుకోవాలి, భగవంతుని యొక్క మూర్తిని నిర్మాల్యాన్ని ముట్టుకోవాలి, ఎప్పుడూ భగవత్ సంబంధమైన పుస్తకాలు ముట్టుకోవాలి, భాగవతుల పాదాలు ముట్టుకోవాలి. ఇంద్రియాల్ని అలా వాడుకుందామని తాపత్రయం ఉన్నటువంటి పరిశుద్ధమైన మనసు లోపల ఉన్నప్పుడు ఇంద్రియములు ఉపయోగపడతాయి. మనసు పాడైంది, మనసు కంటిని ఎప్పుడు ఏదో చూడకూడంది చూద్దాం, చెవితో వినకూడంది విందాం, నోటితో తినకూడనివి తిందాం అంటోంది, అప్పుడు ఏం చెయ్యాలని అడిగారు. ఇదే భగవద్గీతలో ఆ స్వామి ఒక చోట చెప్తాడు, అభ్యాసయోగేన కౌంతేయా మామిచ్ఛాప్తుం ధనంజయ అంటాడు. అభ్యాసయోగంలోకి వెళ్ళి అంటాడు. ఇప్పుడు వెనక నుంచి ముందుకు రావాలి. మొట్టమొదటి ఏం చేయాలంటే పైన ఉన్న బుద్ధిని వాడుకోవాలి. ఈ కంటితో చచ్చిన చూపించను నువ్వు అడిగింది, ఈ కంటితో శివాలయానికి ఎడదందా సాయంకాలం, నేనేం ఒప్పుకోనల పద. వెళ్ళి కూర్చున్నారు, చస్తుంది ఏమిటి శివాలయంలో కూర్చున్నాక, ధ్వజస్తంభం చూస్తుంది, ధ్వజస్తంభం మీద వాలిన పక్షుల్ని చూస్తుంది, లోపల వినపడుతున్న లలితా సహస్రం వింటుంది, కాసేపు ప్రదక్షిణం చేసే వాళ్ళ వంక చూస్తుంది, ఏదో భక్తితో పొరుగు దండాలు పెట్టుకునే వాళ్ళని చూస్తుంది, అడుగడుగు దండాలు పెట్టే వాళ్ళని చూస్తుంది, వారం రోజులు సతాయిస్తుంది. సాయంకాలం ఎప్పటికి ఇదేటి, అదేదో ఇంకోటి ఉంది అది చూడడానికి పోదాం ఇది వద్దంటుంది. కానీ వీల్లేదు, రోజు గుడికి తీసుకెళ్ళడం అలవాటు చేశారు. 10 రోజులు పోయాక అంటుంది, 6:30 అయింది గుడికి వెళ్ళొద్దు అంటుంది. ఇది శాస్త్రంలో ఏమని చెప్పారో తెలుసా? దీన్ని చాలా చిత్రమైనటువంటి ఉపమానం ఒకటి చెప్పారు. ఒక అరణ్యం మండిపోతోంది, కాలిపోతోంది అరణ్యం. ఆ కాలిపోతున్నప్పుడు దాని మించి ఆ కొమ్మలు అవి విరిగి పడిపోతున్నాయి. ఆ అరణ్యం కాలిపోతున్న సమయంలోనే పెద్ద గాలి, ఎంత పెద్ద గాలో వేసింది. అక్కడ ఒక చోటేమో ఓ చిన్న చెరువు ఉంది, అవతల వైపు పెద్ద నది ఉంది. ఈ చిన్న చెరువులో ఈ కాలిపోతూ గాలికి విరిగిపోతున్నటువంటివన్నీ వచ్చి ఎగిరి వచ్చి ఎండు కొమ్మలు, కాలుతున్న కొమ్మలు చెరువులో పడ్డాయి. ఒక గంటకి చెరువు అంతా పూడుకుపోయింది, ఇవన్నీ పడిపోయి కొన్ని వెళ్ళి నదిలో పడ్డాయి. నదిలో పడిన వాటి వలన నది పూడుకుపోలేదు, నదిలో కొట్టుకుపోయి సముద్రంలోకి వెళ్ళిపోయి. ఇప్పుడు చెరువులో పడినవి చెరువునే కప్పెట్టాయి, నదిలో పడినవి నదిని కప్పెట్టలేకపోయి సముద్రంలోకి వెళ్ళిపోయాయి. అందుకే నీరు నిప్పును ఆర్పుతుందా అని నన్ను అడిగారు అనుకోండి, సహజ ధర్మంగా నేనేం చెప్పాలి? నీరు నిప్పుని ఆర్పుతుందండి అని చెప్పాలి. పెద్ద మంట మండుతోంది అనుకోండి, చాలా పెద్ద మంట మండుతోంది, నేను ఒక గ్లాసు నీళ్లు తీసుకెళ్ళి ఇలా పోసాను అనుకోండి, ఇప్పుడు నీళ్ళు ఏమయ్యాయి? కాలిపోయాయి, అవి వెంటనే మరిగిపోయి ఆవిరైపోయాయి. ఇప్పుడు అవి మంట చేత కాల్చబడ్డాయి, మంటను ఆర్పలేదు. ఎందుకని? నీరు తక్కువైంది, మంట ఎక్కువైంది. మంట చిన్నది, నీరు ఎక్కువ అయితే మంట ఆరిపోతుంది, మంట పెద్దది, నీరు తక్కువ అయితే నీరు ఆవిరైపోతుంది. దాని ధర్మం దీంట్లోకి వస్తుంది. మనసు ఇంద్రియములను వాడుకోవడం తెలియలేదనుకోండి, మీరు ఇంద్రియములను మూత వేయాలి. ఇంద్రియములను మూత వేయడం అంత తేలిక కాదు. బయట వర్షం పడుతున్నప్పుడు కిటికీ మూసేసాయి అంటాడు యజమాని. మనవడు అంటాడు, ఎందుకు తారగారండి, చల్లటి గాలి వేస్తుంటే కిటికీ వేసేయమంటారు అంటాడు. నీ మొహం నీకేం తెలుసరా, అలా వదిలేస్తే తలగడాలు తెలిసిపోతాయి, పరుపులు తెలిసిపోతాయి, గాలికి నీళ్ళన్నీ లోపలికి వచ్చేస్తాయి, తలుపేసేయి అంటాడు. ఇప్పుడు కిటికీ తలుపేసేయాలనుకున్నవాడు కిటికీలోంచి చెయ్యి బయట పెట్టి కిటికీ కి ఉన్నటువంటి ఒక చిన్న ఊచ పట్టుకుని కిటికీని లాగేటప్పుడు వర్షానికి చెయ్యి తడుస్తుందా తడవదా? చెయ్యి తడుస్తుంది. చెయ్యి తడిస్తేనే ఇల్లు తడవకుండా కిటికీ మూస్తాడు. ఒకసారి ఇంద్రియముల యొక్క విశృంఖలత్వం వలన పాడైపోతానని తెలుసుకుని ఇంద్రియములను ముయ్యాలి. అంటే అనుభవంలో పాడైపోమని కాదు, శాస్త్రాన్ని గురువాక్యాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. పెట్టుకుని అమ్మో ఇంద్రియాలతో మనసుని సంస్కరించుకోవాలంటే ఇంద్రియాన్ని మూత పెట్టేయాలి. మూత పెట్టేయాలంటే అభ్యాసయోగేన కౌంతేయ, అభ్యాసయోగం వైపుకి వెళ్ళాలి. అంటే అభ్యాసం అంటే మళ్ళీ 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 చేయడం.
మీరు 10 రోజులు సాయంకాలం శివాలయానికి వెళ్ళిపోయారనుకోండి, 11వ రోజున మనసు ఏమంటుందో తెలుసా? గునుస్తూ అంటుంది, 6:30 అయింది శివాలయానికి వెళ్ళాలిగా పదా అంటే అదే గుర్తు చేస్తుంది. అవును వెళ్ళాలి. మీరు అదే పనిగా ఓ 6 నెలలు శివాలయానికి వెళ్ళారనుకోండి, క్రమంగా మీ మనసు ఏమవుతుందంటే చెరువు పూడుకున్నట్టు పూడుకుంటారు. పూడుకుని వాసనాబలం ఇటు తిరిగిపోతుంది. తిరిగిపోయి కళ్ళకి సాయంకాలం అయ్యేటప్పటికి కోసి ఇవాళ సోమవారం జాజిపూలతో అలంకారం చేసి ఉంటారు, అబ్బా పరమేశ్వర దర్శనానికి తొందరగా వెళ్ళాలి సాయంకాలం అయిపోయింది అని తొందర పెడుతుంది. మిల్లిమిల్లిగా మిల్లిమిల్లిగా ఏం చేస్తుంది? దేవాలయం, దేవాలయంలో జరిగే ఉత్సవాలు, ప్రవచనాలు, పుస్తకాలు, మంచి మాటలు వినడం, మెల్లిగా వాసనాబలం మారిపోయి పూర్వం ఎక్కడెక్కడెక్కడెక్కడో ఉన్న వ్యక్తి ఎప్పుడూ భగవంతుడు చుట్టూ తిరుగుతూ ఉంటారు. నా దగ్గరికి వచ్చి కొంతమంది అంటూ ఉంటారు, అయ్యా మా పూర్వం విషయం మీకు తెలియదండి, అసలు మా పూర్వం విషయం మీకు తెలిస్తే మీరు దగ్గరికి రానివ్వరండి. నేను వెంటనే అంటూ ఉంటాను, నీ పూర్వం విషయం నాకెందుకయ్యా? లోకంలో మారడం కోసం కదూ ఎవడైనా ఏదైనా చేసేది. నువ్వు మారావన్నది నాకు కావాలి, కానీ నువ్వు మారకముందు ఎలా ఉన్నావో తెలిసి నిన్ను దూరం చేయడానికి అనే ప్రవర్తన చేసేది నాకెందుకయ్యా? అది నువ్వు ఇప్పుడు మంచిగా ఉన్నావు నాకు చాలు, అది నాకు ప్రాతిపదిక పక్కన పెట్టుకోవడానికి, అంతేకాని పూర్వం ఎలా ఉన్నావో నాకెందుకు అంటుంటాను. కాబట్టి మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా ఇంద్రియములను ఆధారం చేసుకుని మనసు మారుతుంది. మీరు మంచి నృత్యాన్ని చూడడానికి అలవాటు చేసుకున్నారు, మంచి సంగీతం వినడం అలవాటు చేసుకున్నారు, సంగీతంలో ఉండేటటువంటి ఆ సౌందర్యాన్ని అలవాటు చేసుకున్నారు, మంచి కావ్యాన్ని పరిశీలించడం అలవాటు చేసుకున్నారు. నేను ఒక్కొక్కసారి ఆశ్చర్యపోతాను, శ్రీరామాయణము 2 పర్యాయాలు ప్రవచనం చేసి రామాయణం ఎక్కువగా చదవడం అలవాటయ్యాక ఎక్కడికి వెళ్ళిన ప్రకృతిని చూస్తే నాకు ఒక పరవశం వస్తుంది. నేను అనుకునేవాడిని ఇది రామాయణం చదవడం వల్ల నాకే కలిగింది అనుకునేవాడిని. ఓసారి మణుగూరు ఉపన్యాసాలకు వెళ్ళా, మా రామకృష్ణారావు గారు వచ్చాడు నాతోటి. ఓరో తెల్లవారుజామున పెద్ద చెట్ల కింద తిరుగుతున్నాం, ఆయన రామాయణంలో పెద్ద పెద్ద చెట్లు పక్షులు అసలు ఆ ప్రకృతి ఆ వర్ణన ఆ వైభవం వాల్మీకి మహర్షి చెప్పేస్తుంటే నేను తెల్లబోయా, ఇంత అనుభవం నేను కూడా పొందలేదు, అయ్య బాబోయ్ ఈయనకి ఎంత జీర్ణమైందో అనిపించింది. ఒక్కసారి మీరు తిరగడం మొదలు పెట్టాలంటే ఇంద్రియముల చేత మనసు వశమైపోతుంది. మనసు మొదట నిలబడకపోవచ్చు, పుస్తకం చదువుతుంటే అంతా చదవడం అయిపోతుంది, ఏం చదివేవన్నారనుకోండి ఏమీ ఉండదు, మనసులోకి వెళ్ళదు, నిరుత్సాహం పొందకూడదు, మళ్ళీ ప్రారంభం చేయాలి. చెయ్యగా 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 ఇంద్రియముల వలన మనసు స్వాధీనమవుతుంది. మనసే స్వాధీనమైతే ఇబ్బందే లేదు. అందుకే 2 మాటలు ఎప్పుడు పక్క పక్కనే వాడతారు, శమము దమము అని. శమము అంటే మనసు వశపడడం. మనసు వశపడిపోయింది అనుకోండి, అసలు ఇంకా దానికి భయం ఏర్పడిపోతుంది. ఎలాంటి భయం వచ్చేస్తుంది అంటే అది ఇంకా తప్పు సలహా చెప్పడానికి ఇష్టపడదు. మీరు చూడండి, ఇది ప్రధానంగా ఎక్కడ ఉంటుందంటే ఈ వ్యవస్థ కార్యాలయాల్లో ఉంటుంది. కార్యాలయాల్లో అనేక విధాలుగా డబ్బులు ఎలా సంపాదించవచ్చు అన్న దాంట్లో నిష్ణాతులైన వాళ్ళు ఉంటారు, వాళ్ళు అధికారి పక్కన కూర్చొని ఆయనకి నేర్పుతూ ఉంటారు, సార్ ఇలా సంపాదించచ్చండి ఇలా సంపాదించచ్చండి అని వాడిని పక్కన కూర్చోబెట్టుకుంటారు. ఎప్పుడు వాడు సలహాలు ఇస్తాడు, వాడు ఎంతకాలం సలహా ఇస్తాడు అలాగా? అలా పుచ్చుకునేవాడు అధికారి అయినంతకాలం. నిప్పు లాంటి వాడు వచ్చి కుర్చీలో కూర్చున్నాను అనుకోండి, వీడి వెళ్ళి సార్ ఎన్ని రకాలుగా సంపాదించచ్చో తెలుసా అంటాడా? చార్జ్ షీట్ ఇస్తాడు వెంటనే. అందుకని అసలు తనకే ఎప్పుడూ తెలియనట్టు ఉంటాడు. ఏమో ఏడు విశేషాలు అంటే ఏమో సార్ జాగ్రత్తగా పనిచేసుకుంటున్నాను సార్ నాకేం తెలియస్తారు అంటాడు అంతే. అంటే మరి ఇంతకు ముందు చెప్పిన సలహా ఇప్పుడు ఎందుకు చెప్పట్లేదు అంటే అధికారి మారిపోయాడు. మనసు వినడాన్ని తిరస్కరించింది అనుకోండి సాధన చేత. ఇలాంటి తప్పుడు మాటలు చెప్పకు, నువ్వు ఇలా చెప్పే ఎన్ని జన్మలెత్తించావో, ఎన్ని పాపాలు చేయించావో, నీ సొమ్మేం పోయింది ఈ శరీరంతో చేయించేస్తావు, జీవుడి ఖాతాలో పడిపోతుంది, ఏమైపోతాను ఎప్పుడు, ఇక నువ్వు చెప్పక ఇక నీ మాట వినే రోజు లేదు అని మనసు మీద తిరగబడ్డాడనుకోండి బుద్ధితోటి, మనసు ఆ మాటలు చెప్పడం మానేసి ఏవి ఇష్టమో అవే చెప్తుంది. గుడికి వెళ్దామా, గురు పౌర్ణమి వస్తోంది, గురు పౌర్ణమి ఉత్సవాలకు వెళ్ళిపోదామా, వెంకటాచలం వెళ్ళి నడిచి కొండెక్కుదామా, అనమాచార్య స్వామి వారి కీర్తనలు విందామా, లేకపోతే అదిగో సంగీత సభ జరుగుతోంది అక్కడికి వెళదామా, సూర్యకళామందిరంలో ఉపన్యాసం వినొద్దామా, వీటినే ఎప్పుడూ ప్రతిపాదనలు చేస్తుంది. అందుకే శమ దమ పక్క పక్కనే ఉంటాయి. నువ్వు మనసుని శుద్ధి చేసి ఇంద్రియాలని వాడుకున్నా పర్వాలేదు,
మనసు శుద్ధంగా లేకపోతే ఇంద్రియాలని అదుపులో పెట్టి మనసుని సంస్కరించుకున్నా పర్వాలేదు. ఎందుకంటే ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటాయి. గుర్రాలు తోలేవాడు చేతకాని వాడైనా గుర్రాలు సక్రమంగా వెళ్ళిపోవడానికి అలవాటు పడినాం అనుకోండి, అప్పుడు పర్వాలేదు. ఇంకా ఇప్పుడు ఈ సంత మార్కెట్కి, కాకినాడ సంత మార్కెట్కి ఏదో గురువారం ఎప్పుడు బళ్ళు వస్తుంటాయి. ఆ బళ్ళల్లో రాత్రి సరుకులన్నీ వేసేసి ఆ బండి తోలేవాడు ఎక్కి పడుకుంటాడు, అందులో పడుకుని నిద్రపోతాడు. నిద్రపోతే బండి వెళ్ళిపోతుంది, తెల్లవారేటప్పటికి అది ఆ ఊరు వెళ్ళిపోతుంది వాళ్ళ ఇంటికి. ఎందుకంటే దానికి అలవాటు, ప్రతి గురువారం రావడం ఆ సరుకులు వేసుకుని బండి వెళ్ళిపోవడం అలవాటు అది. అందుకని ఆ బండి అలా వెళ్ళిపోతూ ఉంటుంది. ఒక్కొక్కసారి మన మనస్సు యొక్క సంబంధం లేకుండా ఇంద్రియములు పనిచేసేస్తాయి. నాకు మధ్యాహ్నం అయ్యేటప్పటికీ నా భార్య ఆఫీస్కి వెళ్ళి భోజనానికి తీసుకెళ్ళడం అలవాటు. నా భార్య ఆఫీస్కి సెలవైన రోజుల్లో కూడా ఒక్కొక్కసారి అక్కడికి వెళ్ళిపోయేవాడిని. అంటే మనసు, ఇవాళ సాయంకాలం ప్రవచనం ఉంది, ఈ విషయం మీద మాట్లాడాలి కదా అని ఏదో ఆలోచిస్తుంటే ఇంద్రియాలు అలా వెళ్ళిపోతాయి. కళ్ళు చూస్తుంటే, చేతులు తిప్పేస్తుంటే వెళ్ళిపోతుంది. అక్కడికి వెళ్ళి ఆగిపోయి చూస్తుంటే ఎవరో వచ్చి, ఇవాళ సెలవు కదండి, ఇవాళ వచ్చారేంటి, అదేంటి అమ్మగారు ఇంట్లో ఉంటారు కదా, ఇక్కడికి ఎందుకు వచ్చారు అని అడిగితే, నేనే మర్చిపోయి వచ్చేసానండి అని చెప్తే బాగుండదని, అబ్బాయి కాదులేండి నా గురించి ఇక్కడికి ఎవరో ఒక ఆయన వస్తానన్నారండి అని గౌరవం నిలబెట్టుకోవడానికి 5 నిమిషాలు నించుని, ఇప్పుడే ఫోన్ చేశారు ఇంటికి వచ్చారని మళ్ళీ ఓ దొంగమొహం వేసుకుని వెనక్కి తిరిగి వెళ్ళిపోవడం. అంటే మనసు లేకపోయినా ఇంద్రియములు తీసుకెళ్ళిపోయాయి. కన్ను చేతులు అలవాటు పడిపోయాడు, అసంకల్పిత ప్రతీకార చర్య అంటారు అలా, రిఫ్లెక్స్ యాక్షన్స్ అన్నట్టుగా. మనస్సుని ఇంద్రియములు వశం చేసుకుంటాయి. గుర్రాలు తమ మంచి మార్గంలో వెళ్ళిపోతున్నాయి అనుకోండి, రౌతు చెప్పినా వినకుండా అవి అన్నవరమే తీసుకెళ్ళిపోయాయి అనుకోండి, ఇబ్బంది లేదు, కొన్నాళ్ళకి రౌతే మారతాడు ఇక ఈ గుర్రాలు అక్కడికే వెళ్తాయి అని. అందుకని ఇంద్రియముల చేత మనసుని, మనస్సు చేత ఇంద్రియాలని మార్చుకోవాలి. ఆ ఇంద్రియములను అదుపు చేసుకోవడం అన్నది అలవాటు కాకపోతే వాటికి ఉండే లక్షణమేమి? ఎప్పుడూ బయట వాటి వంక చూడడం, వాటి ద్వారా లోపల సుఖం ఎలా పొందుదాం. వెంటనే మనసు ప్రతిపాదన చేస్తుంది, ఏదో చూస్తుంది, అబ్బా అది నాదైపోతే అంటుంది. అంతే, మానసికంగా అనుభవించేస్తారు దాన్ని. అంతే, మానసిక హింస అయిందా లేదా, అవతల వాడిది నువ్వు అనుభవించావా లేదా, దోషం అయిపోతుంది. అక్కర్లేనటువంటి అల్లర్లన్నీ జీవితంలో ప్రవేశిస్తాయి. మీకు ఇవన్నీ వచ్చాయి అనుకోండి, అలా చేస్తూ పోయాడు అనుకోండి, మీకేమిటి బాధ అంటారేమో. మనసుకి వశపడిపోతే వ్యగ్రత వస్తుంది. వ్యగ్రత ఉంటే ఉద్రేకం ఉంటుంది. వ్యగ్రత ఉద్రేకము ఎక్కడ ఉన్నాయో సుఖదుఖములు లంపటము పెరిగి పునర్జన్మల యొక్క సంఖ్య కోట్ల మీద పెరుగుతుంది. అది తగ్గించడానికి శాస్త్రం వచ్చింది. అది మనుష్యుడికి మాత్రమే కాబట్టి వాంగ్మయం. రెండవ పుష్పమైనటువంటి అద్భుతమైన పుష్పము ఇంద్రియ నిగ్రహ. కాబట్టి అహింస ప్రథమం పుష్పం, పుష్పమింద్రియ నిగ్రహ. అందుకే ఇంద్రియ సుఖములను మనసు ప్రశ్న వేస్తుంది ఒకప్పుడు. ఇది అందుకని ధర్మంతో ముడేస్తారు. శంభు అన్న నామం అందుకు వచ్చింది. శివుడికి పెడతారు అడిగినవి. చక్రపొంగలి కావాలన్నావుగా, తిను. తింది, బాగుందా, బాగుంది. ఇంకొంచెం తిను, బాగుందా, బాగుంది. ఇంకొంచెం తిను, బాగుందా, బాగుంది. కాసేపాకి ఇంకా తింటావా, వద్దు బాబాయ్, వాంతి వచ్చేట్టుంది. ఏం సుఖం అయితే మరి ఎంత తిన్నా బాగుండాలిగా, మరి బాగులేదని ఎందుకన్నావు? అంటే ఇవాళ వద్దన్నావు, మళ్ళీ 4 రోజులు పోయాక మళ్ళీ పెట్టమంటావు. అంటే నీకు బాగుందన్నంతసేపు బాగుంది, నీకు బాగులేదన్నప్పుడు బాగులేదా? అది అంతా బాగున్నదేగా అయ్యి ఉండాలి, లేదా అంతా బాగులేనిది అయ్యి ఉండాలి. నీకు కొంత బాగుండి కొంత బాగులేదంటే దోషం ఎక్కడుంది? నీ దగ్గర ఉంది, దాంట్లో లేదు. ఇష్టాయిష్టములు దానిలో లేవు, నీకు ఇక్కడున్నాయి, ఇక్కడున్నాయి, మనసులో ఉన్నాయి, ఇది నీ తమాషా అని. కాబట్టి ఇప్పుడు తెలుసుకున్నావుగా చక్ర పొంగల్ అంటే ఇలా ఉంటుంది. ఇంకా అస్తమానం చక్రపొంగలని వేధించి ఇంకో అందులో ఏం సుఖం ఉంది ఇంకా అని అలవాటు చేస్తే దాని వలన వైరాగ్యం వస్తుంది. ఏముందండి చక్ర పొంగలి, ఎన్నాళ్ళు తిన్నాను అన్నవాడికి డయాబెటీస్ వ్యాధి వచ్చినా ఇబ్బంది ఉండదు. ఎందుకో తెలుసా అండి? వాడికి షుగర్ వచ్చింది అనుకోండి, వాడికి ఏమీ బెంగ ఉండదు. ఎందుకో తెలుసా? వాడు ఎదురుగుండా మీరు తీసుకెళ్ళి కాజాల పళ్ళెం పెట్టారనుకోండి, 49 ఏళ్ళు తిన్నాను వాటిని, తెలుసా? ఇంకా ఏం తినమంటారు? చాలు, ఈశ్వరుడు వద్దన్నాడండి, తినద్దన్నాడు. ఇంకా మా అమ్మ చిన్నతనంలో నువ్వులు గుండు అన్నం కలుపుకుంటే నీకు వేడి చేస్తుందిరా చాలనేది, అంటే ఇంకా తినేవాళ్ళం కాదు. అలా పరమేశ్వరుడు అన్నాడు, 49 ఏళ్ళు తిన్నావు కదా నాన్న, మరి మిగిలిన వాళ్ళు తినద్దు, ఎంతమంది పుట్టారు తర్వాత, మరి వాళ్ళందరూ తినద్దు, ఇక నువ్వు చక్క ఇచ్చేసుకో
ఎవరికన్నా ఇస్తూ ఇచ్చి వాళ్ళు తింటే సంతోషించడం నేర్చుకో. నోటితో చెప్పడం కాదు, చేయడం కూడా రావాలిగా. నువ్వు తిన్న కన్నా ఎక్కువ సంతోషించి ఇతరులకు ఇచ్చి అంటున్నాడు ఈశ్వరుడు. కాబట్టి నాకు వద్దండి అని నోట్లో పెట్టుకోవడం మానేశాడు. వాడిని ఏమైనా షుగర్ బాధ పెట్టిందా? షుగర్ వస్తుందేమోనని కాజాతం లేమోనని ఏడిచేవాణ్ణి నువ్వు బాగు చేయగలవా? మనస్సు వలన సుఖ దుఃఖములుంటాయి. ఇది సుఖమా అన్న ప్రశ్న వెయ్యడం మొదలుపెట్టారనుకోండి, సుఖం అనుభవించి, ఏ సుఖము? శాస్త్రం అనుభవించిన సుఖము. ఇదేం సుఖమండి అన్నారనుకోండి, తీర్థయాత్ర చేయడం తప్పు కాదు, కానీ బతికున్నన్నాళ్ళు తీర్థయాత్రలే చేస్తారంటే? 70 ఏళ్ళు వచ్చినా 80 ఏళ్ళు వచ్చినా యాత్రకు వెళ్ళకూడదు. కొన్నాళ్ళు పోయాక ప్రయత్నపూర్వకంగా, అబ్బా ఏమండి ఇవన్నీ, ఇంకా ఈ తిరగడాలు ఇవి, ఎందుకంటే కూర్చుని 2 గంటలు జపం చేసుకోవడంలో ఎంత హాయిగా ఉంది, నీ చూసినవి మానసికంగా నీ దర్శనం చేసేయగలను. ఒరే నువ్వు కోడలు పిల్లలు వెళ్ళండి, హాయిగా కూర్చుని జపం చేసుకుంటా, 3 పూట్ల 1000 గాయత్రి చేసుకుంటారా, నాకు అది సంతోషం, మీరు వెళ్ళిరండి రా అని మీరు అనగలిగారు అనుకోండి, ఇక ఆ సుఖము సుఖమా అని అడిగి, సుఖము కాదు అని అనిపించిన నాడు దాని మీద స్పృహ లేని స్థితి కలిగితే వైరాగ్యము. వైరాగ్యము సుఖములకెల్లా పెద్ద సుఖమవుతుంది. అప్పుడు అప్పుడు ఇంద్రియములను నిరోధించిన కారణం చేత సుఖము వైరాగ్య సుఖముగా మారి దేని యందు అనురక్తి లేని స్థితి ఏర్పడుతుంది. అప్పుడు ఏమవుతుంది? ఆఖరికి వచ్చి అంటుంది, ఇన్ని అనుభవించాను దీంతో, ఇన్ని చదివాను గ్రంథాలు, ఎన్ని ఉపన్యాసాలు చెప్పాను, ఇది నేను కాదని తెలుసుగా, ఇది పడిపోతుందని తెలుసుగా, ఇది పడిపోయే రోజు దగ్గరికి వస్తోంది, తెలుస్తున్నాయి సూచనలు, పడిపోతుంది. ఏమిటి పడిపోతే? మళ్ళీ ఇంకోసారి మళ్ళీ ఇలాంటి దుప్పట్లో దూరకుండా ఈశ్వరుడు ఎందు దూరిపోతే చాలు, కాబట్టి ఇది పడిపోతే వచ్చే నష్టం ఏమిటి అని నిలబడ్డాడు. ఇప్పుడు ఆ చిట్ట చివరికి వైరాగ్య సుఖం ఏమైంది? ఇది పడిపోతున్నా సాక్షిగా ఉండి ఈశ్వరుని ఎందు ప్రవేశించడానికి సిద్ధపడ్డాడు. ఎంతమంది వెళ్ళలా? అంత చెప్పిన మహాపురుషుడు చంద్రశేఖరేంద్ర సరస్వతి విడిచిపెట్టలా శరీరాన్ని? రామకృష్ణ పరమహంస విడిచిపెట్టలా? భగవాన్ రమణులు విడిచిపెట్టలా? మా నాన్నగారు వదిలిపెట్టలా? మా తాతగారు వదిలిపెట్టలా? మా అక్కగారు వదిలిపెట్టలా? మా అన్నగారు వదిలిపెట్టలా? ఎంతమంది విడిచిపెట్టి వెళ్ళిపోయారు? ఎవరైనా విడిచిపెట్టవలసిందే. వాళ్ళందరికన్నా నేనేం ఉండిపోవడానికి దీంతో నేనే ప్రత్యేకమా? ఇది నేను విడిచిపెడతాను, ఇది విడిచిపెడతాను, కానీ లోనున్న నేను ఎప్పుడూ ఉంటాను. కాబట్టి బెంగెందుకు? ఏది లేదని నేను బెంగ పెట్టుకోవాలి? కాబట్టి నాకేం బెంగలేదు అని భయరహిత స్థితికి చేరిపోయాడు అనుకోండి, అది మోక్షావస్థ. అప్పుడు ఏమంటారంటే వాడిని జీవన్ముక్తుడు అంటారు, అది పండిపోయాడు అంటారు. జీవన్ముక్త అంటే ఉండి మోక్షమును పొందాడు, శరీరంతో ఉన్నాడు కానీ ఆయన మోక్షమును పొందేశాడు. ఇది పడిపోవడాన్ని చూస్తున్నాడు. భగవాన్ రమణుల మాటల్లో చెప్పాలంటే బియ్యం బస్తాని కూలికెత్తుకొచ్చిన వాళ్ళే ఉంటాడు. అప్పుడు యజమాన్ అంటాడు, జాగ్రత్తగా పట్టుకెళ్ళోయ్, జాగ్రత్తగా పట్టుకెళ్ళోయ్ అంటాడు. కూలికి తెచ్చేవాడేమంటాడు? ఇక్కడ పడైనండి బస్తా అంటాడు. నాయన ఇక్కడ పడై అనేటప్పటికీ గభాలను వీపించి పడేసి తువ్వాలు తీసి దులిపేసుకుని బాబు డబ్బు ఇవ్వడపోతానంటాడు. వీపు మీద ఉన్న బస్తాని ఎప్పుడు దింపేద్దామని చూసేవాడు కూలి. జ్ఞాని దీన్ని కూలికెత్తుకున్న బస్తాలా చూస్తాడు, ఎప్పుడు దింపి సుఖపడదాను, నేను నేనుగా ఆత్మగా ఉందామనుకుంటాడు. ఇది పడిపోతుందేమోనన్న బెంగ వదిలి, ఇది కూలికెత్తుకున్న వాళ్ళ అమ్మా, ఇది పడిపోయిన నాడు నేను సర్వగతమైన ఆత్మగా నిలబడిపోతాను, అది సత్యం అని నిలబడగలిగిన స్థితి దేని వలన వస్తుంది అంటే శంభు శంభావయతీతి ఇది శంభు, శం సుఖము ఆ సుఖముగా మారిన నాడు. దీని కొరకు ఇంద్రియములను మూత పెట్టమని చెప్పారు. అందుకుని సాధన చెయ్యి, ఇది నీకు చేత కాకపోతే శరణాగతి చెయ్యి. తప్ప బాగుందనుకుని ఊరుకున్నావో ప్రమాదంలోకి వెళ్ళిపోయిన వాడివి అయిపోతావు. రుచిగా ఉందని విషం తినడం ఎంత ప్రమాదమో, ఇంద్రియముల యొక్క లౌల్యమునకు వశుడైపోవడం అంత ప్రమాదం జరుగుతుంది సుమా అని చెప్పి, ఈ పరిశీలనమునందు నిలబడిన వాడికి పరమేశ్వరుడు చిట్ట చివర ఇచ్చే కానుక తనయందు ప్రవేశించేట్టు అనుగ్రహించడమే. కాబట్టి అహింసా ప్రథమం పుష్పం, పుష్పమింద్రియ నిగ్రహ. 2వ రోజుకి 2వ పువ్వు పూర్తి చేశాను, రేపు 3వ రోజు అసలు నిజంగా పారిభాషిక పదకోశం వాడారు, సర్వభూత దయా పుష్పం. మనమందరం అనుకునేటటువంటిది ఒకటి, అసలు సర్వభూత దయా పుష్పం అంటే అన్ని భూతముల యందు దయా అన్న మాటకు అర్థమేమి?
అసలు దాన్ని లోపల ఎలా అనుసంధానం చెయ్యాలి, దాని వలన విష్ణు ప్రీతి ఎలా పొందుతాడు, భగవంతుడికి ఎలా దగ్గరవుతాడన్న దాన్ని శాస్త్రములు ఎంత అందంగా మాట్లాడాయన్న దాన్ని రేపు మీకు చెప్పే ప్రయత్నం ఈశ్వరానుగ్రహంగా చేస్తాను. మంగళాశాసన పరై ఆచార్య పురోగమై సర్వైశ్య పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మని చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థ ప్రదాయిని శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితమ విహితం వా సర్వమేత్తక్షమస్వా శివశివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.